Hi viewers, welcome to Telugu Job Portal. AP Animal Husbandry Department Jobs. పశుసంవర్ధక శాఖ నుండి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. వివిధ జిల్లాల్లో ఖాళీగా ఉన్న ల్యాబ్ అటెండెంట్ పోస్ట్ భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. వీటికి ఎటువంటి ఎగ్జామినేషన్ అనేది లేదు. ముఖ్యంగా 10th క్లాస్ పాస్ అయితే మీరు నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ముందుగా ఇంపార్టెంట్ డేట్స్. ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ అప్లై చేయడానికి March 20 ఈవినింగ్ 5 PM వరకు అవకాశం ఉంది. 21st నుంచి మీకు అప్లికేషన్ సంబంధించిన స్క్రూటినీ ఉంటుంది. 29 సంబంధించి మీకు ఏంటంటే టోటల్ మెరిట్ లిస్ట్ వస్తుంది. తర్వాత 30, 31st డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. 1 April మీకు అపాయింట్మెంట్ రావడం అని వస్తుంది. టోటల్ ప్రాసెస్ అనేది మీకు ఈ 1 month కంప్లీట్ అయిపోతుంది. వివిధ జిల్లాల సంబంధించిన నోటిఫికేషన్ PDFs లింక్స్ అనేది డిస్క్రిప్షన్ ఇచ్చాను. మీరు ఏ జిల్లాకు చెందిన వారైతే ఆ జిల్లా సంబంధించిన నోటిఫికేషన్ క్లిక్ చేయండి. ఆన్లైన్ సంబంధించిన అప్లికేషన్ లింక్ కూడా ఇచ్చాను. చిత్తూరు సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఇదే విధంగా వివిధ జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. కొన్ని పోస్టులకు సంబంధించి మనకు 12 ఉన్నాయి, కొన్ని వాటిలో 15, కొన్ని జిల్లా మనకి 9, 8 ఈ విధంగా ఉన్నాయి. సెలెక్ట్ అయిన వారికి 15,000 పర్ మంత్ శాలరీ వస్తుంది. ఇవన్నీ కూడా మనకి అవుట్సోర్స్ పద్ధతిని భర్తీ చేస్తున్న పోస్టులు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. ఎందుకంటే మీరు అవుట్సోర్స్ అయినా లేకపోతే కాంట్రాక్ట్ పద్ధతి అయినా సరే మీ గవర్నమెంట్ సంబంధించిన ఆర్గనైజేషన్ వర్క్ చేసిన తర్వాత మీరు 6 months అవ్వచ్చు, 1 year అవ్వచ్చు, వాళ్ళు ఎన్ని రోజులు చేయమంటే మీ ఇంట్రెస్ట్ అది. ప్రజెంట్ 1 year పాటు తీసుకుంటున్నారు ఇవి. సో తర్వాత ఎంతవరకు అవసరం ఉంది చూసుకుని కంటిన్యూ చేసే అవకాశం ఉంటుంది. లేకపోతే అక్కడితో మీ కాంట్రాక్ట్ అనేది ముగుస్తుంది. సో తర్వాత ఫ్యూచర్లో వచ్చే నోటిఫికేషన్స్కి ప్రజెంట్ ఎవరైతే ఎంతమంది వర్క్ చేశారో అవుట్సోర్స్ లేదా కాంట్రాక్ట్ పద్ధతిన వారికి కొన్ని మార్కులు కేటాయిస్తారు సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా. రీసెంట్గా హెల్త్ సంబంధించిన డిపార్ట్మెంట్లో జరిగిన వేకెన్సీ కూడా అలాగే జరిగింది. సో ఇంటర్న్షిప్ అప్లై చేసుకోండి. నెక్స్ట్ సంబంధించిన నోటిఫికేషన్కి ఈ సెలక్షన్ ప్రాసెస్లో మీకు వాల్యూ అనేది ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్, ఎటువంటి ఎగ్జామినేషన్ ఉండదు. మీకు ఆ 10th క్లాస్లో వచ్చిన మార్క్స్ ఆధారంగానే అభ్యర్థులు షార్ట్ లిస్ట్ చేస్తారు. ఒకవేళ ఇద్దరికి సేమ్ మార్క్స్ ఉంటే హై సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ ఎవరికైతే ఉంటుందో వారికి ప్రయారిటీ ఇస్తారు. ఏజ్ లిమిట్ మనకి కట్ ఆఫ్ డేట్ వచ్చి 1 July 2020 42 వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. మినిమం 18 ఉండాలి. మనకి గవర్నమెంట్ గైడెన్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీ వారికి 5 years పాటు, తర్వాత ఎక్సర్విస్మెన్ ఫిజికల్ ఛాలెంజర్ వారికి కూడా ఏజ్ రిలాక్సేషన్ అప్లై అవుతుంది. నెక్స్ట్ ఫీజు, 100 రూపీస్ ఫీజు నిర్ణయించారు ఈ నోటిఫికేషన్కి. నెక్స్ట్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అఫీషియల్ సంబంధించిన వెబ్సైట్ ఇది. 20th March ఈవినింగ్ 5 PM వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది వెబ్సైట్, ఇది ఓపెన్ చేయగానే వివిధ జిల్లాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు ఏ జిల్లా చెందిన వారు జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ క్లిక్ చేయండి. దానికి ఆపోజిట్ మనకు ఒక లింక్ ఇచ్చారు, ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఆన్లైన్ అప్లై చేయండి. సో ఇక్కడ మీకు స్టార్టింగ్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఆ తర్వాత ఫీజు అనేది పే చేయాలి, తర్వాత ఫైనల్గా అప్లికేషన్ సబ్మిట్ చేయాలి, తర్వాత పూర్తి చేసిన అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా క్వెరీస్ ఉంటే ఇక్కడ హెల్ప్ సంబంధించిన డెస్క్ నెంబర్ ఇచ్చారు. ల్యాబ్ అటెండెంట్ 2021@gmail.comకి మీరు ఈమెయిల్ చేయండి మీ క్వెరీస్ని. ఇది ఫ్రెండ్స్ మనకి ఏపీ వివిధ జిల్లాలకు సంబంధించిన యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ జాబ్ నోటిఫికేషన్. ఆసక్తి ఉన్నవారు అప్లై చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా ఈ డీటెయిల్స్ని ఫార్వర్డ్ చేయండి. లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్డేట్స్ కోసం ఈ బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.